నెల్లూరు సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు త్రివర్ణ పతకాలను చేతపట్టి కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల నుంచి కరెంట్ ఆఫీస్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం విజయ్ ప్రకాష్ రావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఎగరాలి ఎగరాలి, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం గుండాల నరేంద్రబాబు మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో సమరయోధులు ప్రాణాలు అర్పించారన్నారు. ప్రతి ఒక్కరూ దేశ స్వాతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. నా పేరు నరేంద్ర బాబు, నేను సెకండ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. కెన్ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ నెల్లూరు. లెఫ్టినెంట్ కమాండర్ శ్రీ గణేష్ వదంగవే గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఓ ఆనంద్ గారి ఆదేశాల మేరకు, మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు ఈరోజు హర్ఘర్ తిరంగా అనేటువంటి ర్యాలీని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి భక్తవత్సల నగర్ కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీగా బయలుదేరి కరెంట్ ఆఫీస్ కూడల దగ్గర ఉన్నటువంటి మన భారత ఉప ప్రధాని హోంశాఖ మంత్రివర్యులు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కూడల వరకు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రజల్లో దేశభక్తి భావాన్ని, అంతేకాకుండా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అసూలు బాసినటువంటి ఎందరో స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, ప్రజల్లో చైతన్యాన్ని తగిలించేటువంటి మహదాశయంతో ఈ యొక్క హర్ఘర్ తిరంగా అనేటువంటి ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీ కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎం విజయ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల నుంచి ఈ ర్యాలీ బయలుదేరి కరెంట్ ఆఫీస్ కూడల్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు వెళ్ళి వారికి ఘనంగా నివాళులు అర్పించి అక్కడి నుంచి తిరిగి కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల వరకు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ పిఏ స్టాఫ్ అనేటువంటి శ్రీ బాదల్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా మా కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. వీరందరికీ కూడాను ముందస్తుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. ఎందరో స్వాతంత్ర వీరులు మన దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో రగిలించాలనేటువంటి లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహించాం. మరి ఈరోజు భావి భారత పౌరులకి స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ హర్ఘర్ తిరంగా అంటేనే ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి, ప్రతి ఒక్కరూ సగర్వంగా జాతీయ జెండాని ఎగరవేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహించాము. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఈ జాతీయ పతాకాన్ని మనము అందరం సగర్వంగా ఎగరవేస్తున్నాము అంటే వినీలాకాశంలో దానికి కారణము అనేక జాతీయ పతాకాలని పరిశీలించి మరి మన దేశానికి ఎలాంటి జాతీయ పతాకాన్ని తయారు చేస్తే బాగుంటుందో అనేటువంటి ఆలోచనతో గాంధీ గారి సూచనల సలహాల మేరకు మరి మన జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారు జన్మదినం 2 ఆగస్టు మరి ఆ జన్మదినాన్ని మనము జయంతిగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటిపై రెపరెపలు ఆడించాలనేటువంటి మహదాశయంతో ఈ ర్యాలీని నిర్వహించాము. ప్రతి ఒక్కరూ కూడా సగర్వంగా ఈ ఒక్కరోజు లేదంటే స్వాతంత్ర దినోత్సవ రోజు అనేటువంటిది కాకుండా ఎప్పుడు నిత్యము కూడాను ఈ యొక్క జాతీయ జెండాని గౌరవించడం, అదేవిధంగా దేశ స్వాతంత్రం కోసం మన ప్రాణాలను అర్పించినటువంటి మహనీయుల్ని నిత్యం ప్రాతస్మరణీయులుగా మనము గుర్తు చేసుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో మనం నడవాలని, దేశ అభివృద్ధి కోసం మనం అందరము సావధానులై ఎంతో భక్తి శ్రద్ధలతో
మరి మన దేశం యొక్క అభివృద్ధి కోసము అటువంటి ఒక దీక్షతో ఒక సైనికుడు ఏ రకంగా అయితే దేశం కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా అహర్నిశలు పాటుపడుతూ అర్పిస్తారో అట్లా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలాగా ఉండాలనేటువంటి మహదాశయంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అందరు కూడాను మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.